హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్తారని వాడుతూ మాట్లాడుతాం. నమస్కారం సార్. నమస్తే. వల్లభిని వంశీని తరిమించు కొడుతున్న ఒక వీడియో వైరల్ అవుతుంది సార్. అసలు ఈ వీడియోలో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది సార్? యా, ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళు దీన్ని వైరల్ చేస్తున్నారు. అట్లాగే తెలుగుదేశమే కాకుండా ఈనాడులో ప్రముఖంగా వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. తరిమి కొట్టిన తెలుగుదేశం యువత అని తెలుగు మన జ్యోతిలో రాస్తే పోలీసుల సాయంతో పారిపోయాడు అని జ్యోతిలో రాశారు. ఈనాళ్ళలో కూడా తెలుగుదేశం శ్రేణులు వల్లభనేని వంశీని తరిమి కొట్టాయి అని రాశారు. సో ఇది ఎక్కడ జరిగిందంటే, పోలింగ్ రోజే జరిగింది. గన్నవరంలో, కేసరి గన్నవరం మండలం కేసరివారిపల్లి గ్రామంలో టీడీపీ నాయకుడు పొట్లూరి బల్లారావు, ఆయన వాళ్ళ ఇంటి మీదకి ఈయన వెళ్తుంటే ఇంటి మీద దాడేనేమో జ్యోతి రాసింది. ఇంటి మీద దాడికి వెళ్ళాడు ఈయన. దాడికి వెళ్తే తెలుగుదేశం వాళ్ళు ఈయన మొత్తం గ్రామం అంతా ఏకమై తెలుగుదేశం యువత అంతా వచ్చి తరిమి కొట్టారు అని జ్యోతి రాసింది. ఈనాడు ఏం రాస్తుందంటే, దాడికి యత్నిస్తూ కవింపు చర్యలకు పాల్పడుతూ ఉంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చి దాడి చేశారు, ఈయన్ని తరిమేశారు. పోలీసుల సాయంతో ఈయన రిజర్వ్లో పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోయాడు అని విరోచితంగా వీళ్ళిద్దరూ ప్రొజెక్ట్ చేశారు, జ్యోతి అండ్ ఈనాడు. ఇదే ప్లేస్లో నువ్వు ఒకసారి ఊహించుకో, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, ఇదే న్యూస్ని వాళ్ళు ఎలా రాస్తారు? విరోచితంగా దీని కిందనే ఉంది, వేరే న్యూస్ ఉంది ఈ కామెంటు. విరోచితం కాదు, రివర్స్లు ఎట్లా రాస్తారంటే, వైసీపీ మూకలు దౌర్జన్యం, వల్లభనేని వంశీ మీద వైసీపీ మూకల దౌర్జన్యం అనేది హెడ్డింగ్ ఉండదు ఇతను కానీ తెలుగుదేశం అయితే. సో దాన్ని బట్టే మనం టైటిల్ని బట్టి ఇది ఏ పత్రిక అని చెప్పేయచ్చు. సాక్షి కూడా ఇలాగే రాస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. సో దీన్నే ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటారు మామూలుగా, బిహేవియరల్ ఎకనామిక్స్లో ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటారు. మామూలు ఇప్పుడు మన షాపుల్లో కూడా వెళ్తాము బట్టల షాప్కి, వాడు కొన్ని బట్టల్ని అందంగా షోకేజ్లో అక్కడ బొమ్మలకి వేస్తే వాటికి పెట్టుంటాడు అంటే ఆటోమేటిక్గా మనం వాటి మీదకి వెళ్తుంది మన మైండ్. అది నిజానికి ఆ క్వాలిటీలో మట్టంగా కూడా ఉండొచ్చు, అది క్వాలిటీ పెద్దగా ఉండకపోవచ్చు, కానీ దాన్ని ఫ్రేమ్ చేసి దాన్ని అందంగా పెడితే ఆటోమేటిక్గా మన దృష్టి దాని మీదకి వెళ్తుంది. దీన్ని ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటారు. అట్లాగే న్యూస్లో కూడా దేన్ని ఎలా ప్రజెంట్ చేస్తారనేది ఇంపార్టెంట్. థంబ్నెయిల్ కావచ్చు, లేకపోతే వీళ్ళు న్యూస్ టైటిల్స్ పెట్టేటప్పుడు కానీ, ఇది అంటే తెలుగుదేశం వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని తరిమితేమో తరిమి కొట్టిన తెలుగు యువత అని బ్రహ్మాండంగా ఉంటుంది. కింద ఇదే పని వైసీపీ వాళ్ళు చేస్తేమో వైసీపీ మూకల దౌర్జన్యం, వైసీపీ మూకల కిరాతకం, ఘోరం, దారుణం ఇలాగా ఉంటుంది అన్నమాట. సో మనోడు చేస్తేమో ముచ్చటగా ఉంటుంది వైలెన్స్, అవతలోడు చేస్తేమో దారుణంగా అనిపిస్తుంది. ఇది మీడియాకు కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఈరోజు రాధాకృష్ణ మనలాంటి వాళ్ళకంతా నీతులు చెప్తూ చీవాట్లు పెడుతూ ఎద్దేవా చేస్తూ పెద్ద ఈటర్లు అలసాడు. అదేదో గురువింద గింజ అంటారు, ఆ గింజ దగ్గర చాలా పెద్ద, అసలు గింజే నలుపుది కంప్లీట్గా, కానీ వేరే వాళ్ళు నలుపుని ఎక్కిరిస్తున్నట్టుగా అనిపించింది. నిజానికి దాని వెనక ఆక్రోశం కనబడుతుంది, ఎందుకంటే ఇంతకుముందు ఈ రెండు మూడు పత్రికలు, రెండు మూడు మీడియా హౌస్లు ఏం చెప్తే అది నమ్మేసేవాళ్ళు జనం. ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత వీళ్ళ హవా పోయింది. ఏదన్నా వస్తే ఎవడు కూడా ఆంధ్రజ్యోతిలోనో ఈనాడులోనో సాక్షిలోనో వస్తే ఎవడు నమ్మట్లా, చెక్ చేస్తున్నారు మిగతా చోట్ల ఏమొచ్చిందని. అట్లాంటప్పుడే మనలాంటి వాళ్ళ వాల్యూ ఉంటుంది, ఎందుకంటే కనీసం కొంతమంది అయినా ఆబ్జెక్టివ్గా మాట్లాడేవాళ్ళు ఇప్పటికీ ఉండరు, రాసేవాళ్ళు మాట్లాడేవాళ్ళు. సో ఆయనేమో యూట్యూబ్ ఛానల్ అంతా డబ్బులు ఇచ్చి కొనేశారు, సో వీళ్ళు కొంతమంది నటిస్తుంటారు, వాళ్ళ బండారం కూడా బయటపడిపోయింది, ఇలాగా కూడా రాశాడనమాట. అంత ఆక్రోశం కనబడుతుంది. మరి ఇప్పుడు ఒకరు వైసీపీ వైపు ఉంటే అది నేరం అయితే, నువ్వు తెలుగుదేశం వైపు ఉంటే నువ్వు నేరం కాదా అది? సో ఇక్కడ ఏంటంటే, తను తెలుగుదేశం వైపు ఉంటేమో సచ్చిరుడు, దమ్మున్న జర్నలిస్టు, ఇటుంటేమో వీళ్ళు అమ్ముడు పోయారు, వీళ్ళ ముసుగు తొలగిపోయింది, వీళ్ళు అది వీళ్ళు ఇది, ఇలా ఇది జర్నలిజం. సో అంటే జనము చదివేవాళ్ళు వీళ్ళకి బ్రెయిన్ లేదనుకొని రాస్తున్నట్టే ఉంటాయి ఆ రాతలు, ఈరోజు కూడా అలాగే ఉంది.
సో ఈ న్యూస్ కూడా అలాగే వేశారు. నిజానికి మనకు అర్థమవుతుంది ఏమంటే ఆ ఊర్లో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి, వాళ్ళ వర్గం ఎక్కువ ఉంది తెలుగుదేశం వర్గం, సో ఈయన్ని అక్కడ నుంచి తరిమేశారు. సో ఈయన పోలీసుల హెల్ప్ తీసుకొని వెనక్కి పోలీసుల హెల్ప్ తీసుకొని అని ఈనాడు రాస్తుంది పోలీసుల సహాయం తీసుకుని ఆయన వాళ్ళు ఏం రాస్తారు చూస్తే వాళ్ళు తరిమి కొట్టారు తరుము ఈయన పారిపోయి వచ్చేసాడు అని. నేను పారిపోలేదు ఇక్కడ అల్లర్లు మన బలం తక్కువ ఉంది కాబట్టి వచ్చేసాడు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి ఇప్పుడు వాళ్ళ ఊర్లో వాళ్ళు అంత ఇది చేస్తున్నారు అంత బలం ఉన్నట్టు అక్కడ రిగ్గింగ్ జరిగినట్టే కదా ఈయన ఆరోపిస్తుండేది అదే అక్కడ రిగ్గింగ్ జరుగుతుంటే నేను అడ్డుకోవడానికి వెళ్ళానని ఈయన ఆరోపిస్తున్నాడు వీళ్ళేమో దాడి చేయడానికి వాళ్ళ ఇంటి మీద ఈయన ఎందుకు దాడి చేస్తాడు ఆ రోజు వెళ్ళి. సో ఇది ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చోట్ల తెలుగుదేశం వాళ్ళు రిగ్ చేశారు వాళ్ళ బలమైన ఏరియాలో దాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు ట్రై చేశారు వీళ్ళ మీద వాళ్ళు దాడులు చేశారు ఎవరు వైసీపీ వాళ్ళ మీద వాళ్ళు దాడి చేశారు వైస్ వెర్స రివర్స్లో వైసీపీ స్ట్రాంగ్గా ఉన్న చోట వీళ్ళు చేశారు వీళ్ళని అడ్డుకోవడానికి తెలుగుదేశం వాళ్ళు దిగారు. ఇవి కనిపిస్తుంది ప్రతిచోట. అందుకనే మనకు సత్యం ఈ రెండు నేను చాలాసార్లు చెప్తుంటా జ్యోతి సాక్షి మధ్యలో సత్యం ఉంటుంది ఎత్తుక్కోవాలి మనం అని. ఈ రెండు చదివి ఇంకేదన్నా ఎవరైనా బ్యాలెన్స్గా రాశారో చూసుకొని లోకల్గా ఏమన్నా రాశారా ఇవన్నీ చూసి చెక్ చేసుకున్నాక మనకు ఒక పిక్చర్ అర్థమవుతుంది. ఏదన్నా ఒకటే చదివినాం అనుకో జ్యోతి లేకపోతే సాక్షి చదివాం అనుకో ఒక వెర్షనే అర్థమవుతుంది ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు దాన్ని రాయడం. కాకపోతే మనకి బలంగా సాక్షికి ఈ రెండు అంత బలం లేదు వీళ్ళు చాలా ఎక్స్పర్టైజ్ ఉంటుంది ఈనాడు జ్యోతి ప్రజెంటేషన్లో సాక్షి కొద్దిగా వీక్ కాకపోతే సాక్షికి సోషల్ మీడియా కొంత స్ట్రాంగ్గా ఉంటుంది వైసీపీకి. సో ఇలాగా నిజానికి వల్లభనేని దీన్ని అంత ఆనందంగా చేస్తూ వీడియో చేస్తున్నారంటేనే అర్థం ఏమంటే వాళ్ళు కూడా చేస్తున్నారని తెలుగుదేశం వాళ్ళు కూడా దాడులు చేశారని. ఇప్పుడు అక్కడ మనకి తిరుపతి అది కూడా పరిశీలిస్తే ఫస్ట్ వీళ్ళ ఈ నాని ఆయన నాని అనుకుంటారు కదా ఆయన పేరు పులవర్తి నాని ఈ పులవర్తి నాని బ్యాచి వెళ్ళి వీళ్ళు కూడా దాడులు చేశారు ఆ వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి చేస్తే వాళ్ళు వచ్చి చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఇరు వర్గాలు ఎవరి బలం ఉన్న చోట వాళ్ళు చేశారు ఇక్కడ ఏమీ బలం లేని చోటే వీళ్ళు నీతులు చెప్తున్నారు బలం ఉన్న చోట నీతులు చెప్పట్లే అటాక్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా స్టేట్లో మనకు కనబడే పిక్చరు. అందుకని ఎలక్షన్ కమిషన్ విషయంలో కూడా తెలుగుదేశం వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ మీద వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి ఎలక్షన్ కమిషన్ నిజానికి ఓవరాల్గా తీసుకుంటే కూటమి వైపే ఉంది బలంగా ఎందుకంటే డీజీపీని ట్రాన్స్ఫర్ చేసింది ఇంటెలిజెన్స్ ఐజీని ఇంటెలిజెన్స్ డీజీని చేసింది అనంతపురం లాంటి డిఐజీని చేసింది అనేక చోట్ల ఎస్పీలని తీసేసింది కలెక్టర్లను మార్చేసింది కేసులంతా కూడా ఎక్కువ భాగం వైసీపీ వాళ్ళ మీదే పెడుతుంది. సో ఓవరాల్గా తీసుకుంటే కూటమికి అనుకూలంగా ఈసీ పనిచేసింది. దీనికి కారణం ఏంటి ఈసీ ఎవరి కంట్రోల్లో ఉంది ఈసీ జగన్ కంట్రోల్లో లేదు కదా ఈసీ ఉండేది బీజేపీ కంట్రోల్లో సెంట్రల్ లెవెల్లో ఈసీలో ఈసీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని కానీ ఇంకొక ఇద్దరు ఎలక్షన్ ఆఫీసర్ని కానీ నియమించేది ఎవరు మోడీ క్యాబినెట్ మినిస్టరు ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు ఉన్న కమిటీ ప్రతిపక్ష నాయకుడు మైనార్టీ కాబట్టి మెజారిటీ వీళ్ళిద్దరు ఏం చెప్తే అదే వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరు ఎవరిని నిర్ణయిస్తే అదే ఆయన అదే కదా అన్నాడు రంజన్ నేను చెప్పింది ఏది ఇక్కడ జరగట్లేదు వాళ్ళిద్దరు చెప్పింది జరుగుతుంది నేను ఎందుకు ఇక్కడ వేస్ట్ అనేది ఆయన అన్నాడు. ఎందుకంటే అంతకుముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉండేవాళ్ళు ఈ కమిటీలో ఆయన్ని తీసేస్తూ సపరేట్ బిల్లు తీసుకొచ్చారు బీజేపీ వాళ్ళు అంటే ఎలక్షన్ కమిషన్ తన చెప్పు చేతుల్లో ఉండాలని బీజేపీ డిసైడ్ అయింది. సో దానికి అనుకూలంగా వాళ్ళు చట్టం తీసుకొచ్చి ఫైనల్గా మోడీ ఎవరు అనుకుంటే అతనే ఎలక్షన్ కమిషన్. సో మోడీ కంట్రోల్లో ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు మోడీ కూటమిలో భాగమైనప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆటోమేటిక్గా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళకి బాధ ఏంటంటే సిఎస్ని మార్చలేదు కదా సిఎస్ మార్చలేదంటే బీజేపీ ఇంకా జగన్తో ఉందేమో అని అనుమానం. అంటే కంప్లీట్గా ఇప్పుడు ఒక 80% ఈసీ వీళ్ళకి పనిచేస్తుంది కానీ అది సాటిస్ఫాక్షన్లా 100% మాకు అనుకూలంగా ఉండాలి వాళ్ళ మీద మేము కదా దాడులు చేయాలి
వైసీపీ మీద, వైసీపీ వాళ్ళు కూడా అక్కడక్కడ దాడులు ఎందుకు చేశారు మా మీద, అట్లాగే మాకు అనుకూలంగా అన్ని చోట్ల ఆఫీసర్లు అధికారులు మార్చలేదు అన్న ఒక బాధ కనబడుతుంది తప్ప ఇంకేమి కాదు. ఇక్కడ ఓవరాల్గా క్లియర్గా